ఆదిత్య 369 సినిమా చూసారా? కాలంతో ప్రయాణించే టైం మిషన్ సాయంతో హీరో బృందం కృష్ణదేవరాయల కాలంలోకి, భవిష్యత్తు ప్రపంచంలోకి వెళ్లి వస్తుంది. సరిగ్గా ఇలాగే కాంతి సాయంతో 1350 ఏళ్ల నాటి ఖగోళ రహస్యాలను ఛేదించటానికి నాసా, యూరోపియన్ స్పేస్ అకాడమీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ, స్పేస్ టెలిస్కోప్ సైన్స్ ఇన్స్టిట్యూట్లు జెవ్ వెబ్ స్పేస్ టెలిస్కోప్స్ను రూపొందించాయి. ఖగోళ టైం మిషన్గా పిలుస్తున్న ఈ టెలిస్కోప్ శనివారం నింగికెగరనుంది. విశ్వ రహస్యాలను నిగ్గుతేల్చే ఈ అద్భుత టెలిస్కోప్ 400 ఏండ్ల పాటు శ్రమించినప్పటికీ సాధ్యం కాని ఆవిష్కరణలను కేవలం 10 ఏండ్లలోనే సాక్షాత్కరింపజేయనుంది. గ్రహాలు, నక్షత్రాల పుట్టుక, ఖగోళంలో మార్పులు వంటి విశ్వ రహస్యాలను ఛేదించడానికి జేడబ్ల్యూఎస్టీ పేరిట ఓ భారీ అత్యాధునిక టెలిస్కోప్ను నాసా శాస్త్రవేత్తలు రోదసిలోకి పంపించనున్నారు. గడిచిన 30 ఏండ్లుగా ఎన్నో అరుదైన ఖగోళ చిత్రాలను తీసి పంపించిన హబుల్ టెలిస్కోప్ స్థానంలో జేడబ్ల్యూఎస్టీని ప్రవేశపెడుతున్నారు. దృశ్యకాంతి కన్నా ఎక్కువ తరంగదైర్ఘ్యాలు కలిగి ఉండే నియర్ ఇన్ఫ్రారెడ్, మిడ్ ఇన్ఫ్రారెడ్ తరంగదైర్ఘ్యాల్లో జేడబ్ల్యూఎస్టీ తొలినాళ్ల విశ్వాన్ని లోతుగా పరిశోధిస్తోంది. ఫ్రెంచ్ గయానాలోని ఈఎల్ఏ2 లాంచ్ ప్యాడ్ నుంచి ఏరియన్ 5 రాకెట్ ద్వారా శనివారం జేడబ్ల్యూఎస్టీను పరిశోధకులు నింగిలోకి పంపించనున్నారు. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న 2 లాగ్రేంజ్ పాయింట్లో ఈ టెలిస్కోప్ను ప్రవేశపెడతారు. ప్రయోగం అనంతరం 30 రోజుల తర్వాత ఈ టెలిస్కోప్ నిర్ణీత ప్రాంతాన్ని చేరుకుంటుంది. కాంతి వేగం సెకనుకు 300,000 కిలోమీటర్లు. అయితే నిరంతరాయంగా విస్తరిస్తున్న విశ్వం గుండా సుదూరంలోని నక్షత్రాల నుంచి ప్రసరించే కాంతి మనల్ని చేరటానికి 100,000 ఏండ్ల సమయం పడుతుంది. అంటే ఈ లెక్కన ఇప్పుడు మనకు కనిపిస్తున్న వివిధ గెలాక్సీలోని నక్షత్ర కాంతి ఈనాటిది కాదు. బిగ్ బ్యాంగ్ నాటి నక్షత్రాల కాంతి ఇంకా ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఇన్ఫ్రారెడ్ తరంగదైర్ఘ్యాలతో ఆ కాంతిని పసిగట్టి 1350 ఏండ్ల నాటి నక్షత్రాలను నేటి నక్షత్రాలతో పోల్చుతూ విశ్వ రహస్యాలను జేడబ్ల్యూఎస్టీ ఛేదించనుంది. 1350 కోట్ల ఏండ్ల క్రితం విశ్వం ఉద్భవించిన వెంటనే చిమ్మ చీకట్లలో మిణుకుమిడుకుమంటూ కొన్ని నక్షత్రాలు, గెలాక్సీలు ఏర్పడినట్టు అంచనా వేస్తున్నారు. ఇన్ఫ్రారెడ్ తరంగదైర్ఘ్యాలతో పనిచేసే జేడబ్ల్యూఎస్టీ తొలినాళ్ల విశ్వాన్ని కూడా చూడగలదని నమ్ముతున్నారు. మహావిస్ఫోటం జరగగానే మొట్టమొదటిసారిగా ఏర్పడిన పురాతన నక్షత్ర మండలాలను నేటి భారీ స్పైరల్ దీర్ఘవృత్తాకార గెలాక్సీలతో పోల్చి చూడటమే జేడబ్ల్యూఎస్టీ ప్రధాన లక్ష్యం. అందుకే దీన్ని ఖగోళ టైం మిషన్గా అభివర్ణిస్తున్నారు. నక్షత్రాలు, గ్రహాల ఆవిర్భవానికి కీలకంగా మారిన ధూళి మేఘాల మర్మం, నక్షత్ర క్రాంతి ప్రసరించే తీరును బట్టి సౌర కుటుంబం, ఆవలి, గ్రహాల్లోని వాతావరణం, ఇలా మొత్తంగా విశ్వం పుట్టుక గుట్టు విప్పడానికి ఈ టెలిస్కోప్ కీలకం కానుంది. కాంతి సూత్రం ఆధారంగా ఈ లక్ష్యాలను జేడబ్ల్యూఎస్టీ సాధించనుంది. జేడబ్ల్యూఎస్టీ ప్రయోగం ఖర్చు 75,553 కోట్ల రూపాయలు. దీన్ని రూపొందించడానికి 25 ఏండ్ల సమయం పట్టింది. కాంతి ఆధారిత టైం మిషన్ కాన్సెప్ట్ అభివృద్ధికే ఎక్కువ సమయాన్ని వెచ్చించారు. అంతరిక్షంలోకి ప్రయోగించనున్న అతిపెద్ద టెలిస్కోప్ ఇదే. హబుల్ టెలిస్కోప్ కంటే ఇది 2.5 రెట్లు పెద్దది. కంటితో కనిపించే నక్షత్రాలను ఈ టెలిస్కోప్ సాయంతో 1000 కోట్ల రెట్ల స్పష్టతతో వీక్షించవచ్చు. హబుల్ కంటే 100 రెట్ల స్పష్టతతో ఈ టెలిస్కోప్ చిత్రాలను తీస్తుంది. 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రూపాయి నాణాన్ని సైతం స్పష్టంగా చూపించగలదు. పరారుణ కాంతిని వీలైనంత ఎక్కువగా గ్రహించటానికి వెబ్ టెలిస్కోప్ అద్దానికి 49.25 గ్రాముల బంగారు పూత పూశారు. హబుల్ టెలిస్కోప్ లాగా జేడబ్ల్యూఎస్టీకి మరమ్మత్తు చేయలేం.